ఒక వ్యక్తి తాను ఒక పని చేయలేనని అనుకున్నప్పుడు ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయినప్పుడు వాళ్ళ శరీరంలో భయం ఏర్పడుతుంది. ఇదే ఆడవాళ్ళల్లో ఎక్కువగా ఉంటుందనే విషయం చాలా మందికి తెలుసు. కానీ మగవాళ్ళు కూడా కొన్ని విషయాలు చాలా భయపడిపోతుంటారు. వాళ్ళు ఎంతటి ధైర్యవంతులైనా సరే ఈ విషయాలు ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అయిపోయి ఆందోళన వాతావరణంలో గడుపుతారు. ఒక కుటుంబంలో మగవారికే బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. ఓవైపు కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తూనే మరోవైపు కుటుంబ బాధ్యతలను పట్టించుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని పనులు పూర్తి చేయలేకపోవడంతో ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతారు. ఆ విషయాల గురించి వివరాలకు వెడితే ఆడవాళ్లు తమలోని భావాలను చాలా వరకు బయట పెడుతూ ఉంటారు. కానీ మగవాళ్ళు అలా కాదు, తమ ఎక్స్ప్రెషన్ ని షో చేయడంలో ఫెయిల్ అవుతారు. దీంతో అవసరమైన చోట సరైన ఫీలింగ్ లేకపోవడంతో ఎదుటి వారికి వీరి గురించి బ్యాడ్ ఒపీనియన్ ఏర్పడుతుంది. దీంతో తాను ఏదో తప్పు చేశాననే భావనతో ఫీల్ అవుతారు. కొందరు ఇలాంటి పరిస్థితి వస్తుందేమోనని ముందే భయపడిపోతుంటారు. మగవారు కార్యాలయాల్లో పనిచేసేటప్పుడు ఉద్యోగం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ఎక్కడ తనకి విధులు సరిగ్గా నిర్వర్తించలేక ఉద్యోగాన్ని కోల్పోతానన్న భయం వారిలో ఎక్కువగా ఉంటుంది. నేటి కాలంలో ఉద్యోగ భద్రత కష్టంగా మారింది. ఇలాంటి సమయంలో నిత్యం భయంతో కూడుకుని విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రేమను పంచడంలో ఆడవారిని మించిన వారు లేరు. అయితే కొందరు మగవారు కూడా తమ ప్రేమ విశ్వాసాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తారు. కానీ అందరి వల్ల కాదు. ముఖ్యంగా దంపతుల్లో తమ భాగస్వామిపై ప్రేమ తక్కువగా చూపుతున్నానేమో అన్న ఫీలింగ్ చాలా మంది ఉంటుంది. ఈ విషయంలో వాళ్ళు ఎక్కువగా భయపడిపోతారు. ఆడవారు అందంగా ఉండాలని మగవారు కోరుకుంటారు. కానీ మగవారికి కూడా మంచి ఫిజిక్ ఉండాలని కోరుకుంటారు. అయితే ఫిజిక్ కాస్త తక్కువగా ఉన్నవారు ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతారు. తమను ఎవరు చూడలేదని, ఎవరు పట్టించుకోరని భయపడిపోతూ ఉంటారు. ఒక్కసారి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గినట్లుగా ఫీల్ అవుతారు. హై గైస్, సబ్స్క్రైబ్ టు జేకే టీవీ. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, andarki namaskaram. Please subscribe JKTV. Andarki namaskaram. Please like, share and subscribe JKTV.